మీ దగ్గర 2000 రూపాయల నోటు ఇంకా ఉందా? బ్యాంకులో డిపాజిట్ చేయకుండా మర్చిపోయారా? ఈ రోజు రేపు మాత్రమే గడువు ఉంది. త్వరగా త్వరపడండి, లేదంటే న్యాయపరమైన చిక్కులు తప్పవు. అయినా లైట్ తీసుకుంటే కటకటాలు లెక్కించడం ఖాయం. ఎందుకంటారా, ఈ స్టోరీ చూడండి, మీకు అర్థమవుతుంది. రోడ్ల రద్దు సామాన్యుల్నే కాదు, బడాబాబుల్ని సైతం ఇబ్బందులు పెట్టింది. 2016 నవంబర్ 19 అర్ధరాత్రి నుంచి 500-1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ 2000 నోట్లు విడుదల చేసింది. పింక్ నోట్ పేరుతో ఈ నోట్లు ప్రజల మధ్య సందడి చేశాయి. 7 ఏళ్లు కూడా తిరగకుండానే ఈ ఏడాది మే 19 2000 రూపాయల నోటు వెనక తీసుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఎవరి దగ్గరైనా 2000 నోట్లుంటే వాటిని బ్యాంకుల్లో మార్పు చేసుకోవాలని సూచించింది. నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువిచ్చింది. 2000 రూపాయల నోట్లు తమ బ్యాంక్ ఖాతాల్లోకి డిపాజిట్ చేయడానికి ఎలాంటి పరిమితి లేదు. అయితే ఆర్బీఐ సూచనలు, చట్టపరమైన నిబంధనలకు లోబడి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మే 23, 2023 నుంచి ప్రజలు తమ దగ్గరున్న 2000 రూపాయల నోట్లను ఏ బ్యాంకులో అయినా ఇతర డినామినేషన్ల నోట్లుగా మార్చుకోవచ్చు. రోజుకు 20,000 వరకు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. అకౌంట్ లేకపోయినా నిర్దేశించిన గుర్తింపు పత్రాలతో బ్యాంకుకు వెళ్లి నోట్లు మార్చుకునే వెసులుబాటు ఉంది. నోట్ల మార్పిడి కోసం ఎలాంటి కస్టమర్ ఛార్జీలు ఉండవు. నోట్ల రద్దు తర్వాత 2016 ఈ 2000 నోట్లను ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ ఏడాది మే నెలలో ఉపసంహరించుకుంది. ఈ నోట్లను రద్దు చేయకపోయినా ఇప్పటికీ లీగల్ టెండర్ గానే ఈ 2000 నోటు కొనసాగుతోంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2000 నోట్లు వాపస్ ప్రకటన వెలువడిన తర్వాత 20 రోజుల్లోనే 50% 2000 నోట్లు బ్యాంకుల్లో జమయ్యాయి. 31 నాటికి దాదాపు 93% 2000 నోట్లు తిరిగి వచ్చాయి. 7% నోట్లు ఇంకా మార్కెట్లోనే ఉన్నాయి. 7% నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి బదులుగా ప్రజలు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా డబ్బు మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. శుక్రా శనివారాలు మాత్రమే గడువు మిగిలినడంతో ఆ మిగిలిన 7%లో ఎంత మొత్తం వెనక్కు తిరిగి వస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 30 తర్వాత 2000 రూపాయల నోటు మన దగ్గరుంటే ఏంటన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి ఎవరైనా 2000 రూపాయల నోట్లు తమ దగ్గర ఉంచుకుంటే అది శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందనే వాదనలున్నాయి. జైల్లో వేస్తారని, న్యాయపరమైన చిక్కులు తప్ప ఉన్న సందేహాలు ఉన్నాయి. 2016 నోట్ల రద్దు జరిగిన తర్వాత 500-1000 రూపాయల నోట్లను ఎవరైనా ఉంచుకున్నట్టుగా బయటపడితే వారికి 10,000 రూపాయల జరిమానా, జైలు శిక్ష విధించే నిబంధనను తీసుకొచ్చారు. ఇప్పుడు 2000 రూపాయల నోటు విషయంలో కూడా అదే వర్తిస్తుందన్న అభిప్రాయాలున్నాయి. 2016 ఏర్పడ్డ ఈ చట్టం ఇప్పుడు కూడా వర్తిస్తుందట. అయితే గడువులోగా వేర్వేరు కారణాలతో ఈ 2000 నోట్లు మార్చుకోని వారికి ఆర్బీఐ మరికొంత గడువు ఇచ్చే అవకాశమో లేకపోలేదు. నగదు మార్పిడికి అంగీకరించినప్పటికీ డిపాజిట్ చేసుకోవడానికి మాత్రం మరో ఛాన్స్ ఇవ్వచ్చని తెలుస్తోంది. అది కూడా కేవైసీ పూర్తి చేసిన బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే డిపాజిట్ చేసేలా నిబంధన విధించవచ్చని సమాచారం. 2000 రూపాయల నోట్ల గురించిన సమాచారం ప్రకారం 24,000 కోట్ల రూపాయలు విలువ చేసే 2000 రూపాయల నోట్లు ఇంకా వాపస్ కాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నోట్ల మార్పిడి, లేదంటే నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి సమయాన్ని పొడిగించే అవకాశం ఉందా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది. ఫైనల్ గా ఎవరి దగ్గరైనా 2000 రూపాయల నోట్లుంటే వాటిని గడువులోగా మార్పు చేసుకోవాలని చెప్తున్నారు విశ్లేషకులు, బ్యాంక్ వర్గాలు.